హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కిరణ్. మీరు చూస్తున్నా కిరణ్ యూట్యూబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి ర్యామ్ గురించి తెలుసుకుందాం. సో ర్యామ్ అంటే ఏంటి అసలు? సో ర్యామ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ. దీనే మల్టీటాస్కింగ్ మెమొరీ అని చెప్పేసి కూడా అనొచ్చు. మల్టీటాస్కింగ్ అనేది చేయగలదనమాట, అంటే ఎట్ ఏ టైం చాలా ప్రోగ్రామ్స్ అయితే రన్ చేయగలదు. అంటే ఒక 4-5 యాప్స్ అయితే ఒకటేసారి లోడింగ్లో అయితే ఉంచుకోగలదు ర్యామ్. సో ర్యామ్ అంటే ఏంటి అసలు? ర్యామ్ ఎప్పుడు యూజ్ అవుతుంది? సిపియు, ర్యామ్, రోమ్ ఈ మూడింటి మధ్యన ఎప్పుడెప్పుడు ఎట్లా వర్క్ చేస్తా అనేది నేను చెప్తాను ఇప్పుడు. సో సింపుల్గా ఏం లేదు ఫ్రెండ్స్, రోమ్ అనేది వచ్చేసి మొత్తం ఓవరాల్ డేటాని స్టోరేజ్ చేసుకొని పెట్టుకుంటుంది అన్నట్లు. సో ఓవరాల్ డేటాని స్టోరేజ్ పెట్టుకున్నప్పుడు మనకు సిపియు అనేది డిస్ప్లే చేస్తుంది. అంటే సిపియు అనేది మనకు బయటికి డిస్ప్లే చేస్తా అన్నట్టు. ఆ సిపియు డిస్ప్లే చేయడానికి కావాల్సిన అవసరమైన పరికరమే ఈ ర్యామ్ అనేది. మధ్యలో ప్రాసెసింగ్ టోటల్గా వచ్చేసి ఇప్పుడు రోమ్లో ఉన్న డేటా ఉంది కదా, దాన్ని అయితే స్పీడ్గా ఎట్ ఏ టైం తీసుకొచ్చి సిపియుకి అనేది అందజేయగలదు అన్నట్లు. సో మల్టీటాస్కింగ్ అనేది చేయగలదు. రోమ్ అయితే ఓన్లీ అందులో స్టోరేజ్ చేసుకొని పెట్టుకుంటుంది, కానీ ర్యామ్ వచ్చేసి అక్కడ ఉన్న డేటాని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో సిపియుకి అనేది ఇస్తుంది. అప్పుడు సిపియు మన ప్రోగ్రామింగ్ రూపంలో బయటకు అనేది అందజేస్తుంది అవుట్పుట్ని అనేది. సో ఈ రోమ్ అనేది, సారీ, ర్యామ్ అనేది ఒక విధంగా చెప్తే మర్చిపోతుంది అన్నట్టు. సో మర్చిపోవడం అనేది అది కూడా ఎట్లా అంటే టైంలో, అంటే ఇప్పుడు నార్మల్గా వచ్చేసి మొబైల్ స్విచ్ ఆఫ్ చేస్తాం కదా, మొబైల్ స్విచ్ ఆఫ్ చేసినప్పుడు స్విచ్ ఆఫ్ చేసి మళ్ళీ స్విచ్ ఆన్ చేస్తాం కదా, అప్పుడు రెండరింగ్ అవుతుంది అప్పుడప్పుడు. సో అప్పుడు ఏంటంటే మళ్ళీ ర్యామ్లోకి టోటల్గా అన్నిటినీ కూడా దానికి కావాల్సిన ప్రోగ్రామింగ్ అనేది డౌన్లోడ్ చేసుకుంటుంది అన్నట్లు. రోమ్లో ఉన్న స్టోరేజ్ ఏదైతే ఉంటుందో మనకు కావాల్సినది అందియాలి కాబట్టి ర్యామ్ మళ్ళీ రీలోడ్ అనేది అవుతుంది అన్నట్టు. సో ర్యామ్ అనేది స్విచ్ ఆఫ్ చేసినప్పుడు నిద్రపోతుంది, కానీ రోమ్ అనేది అట్లా కాదు. రోమ్ ఎప్పటికీ అందులో స్టోరేజ్ అనేది దాచిపెట్టుకుంటుంది, దాన్ని మనకు కావాల్సిన అవుట్పుట్ రూపంలో ఇవ్వడానికి అవసరమయ్యే పరికరమే ఈ ర్యామ్ అన్నట్లు. ఎట్ ఏ టైం మల్టీటాస్కింగ్ అయితే చేయగలదు అన్నట్టు. ఓకేనా? సో ర్యామ్ అయితే ఇది ఫ్రెండ్స్. సిపియు అనేది అవుట్పుట్ బయటికి ఇస్తుంది మనకు. మనం ఇప్పుడు చూసేది నేను చేసిన వీడియో కానీ, ఇప్పుడు మీరు చూసే వీడియో కానీ, లేకుంటే ఏదైనా సరే మీ ఫోన్లో ప్రతి ఒక్క అవుట్పుట్, మూవీస్ కానీ, యాప్స్ కానీ, ఏదైనా వగైరా ప్రతి ఒక్క అవుట్పుట్ కూడా మనకు సిపియు అయితే బయటికి ఇస్తుంది అన్నట్టు. సో ఆ సిపియు అందించేది ర్యామ్ అందిస్తుంది. ఆ ర్యామ్ ఎక్కడ నుండి తీసుకొస్తుంది? రోమ్ నుండి తీసుకొస్తుంది. సో రోమ్ అనేది ఒక పెద్ద స్టోరేజ్ లాంటిది, ఒక పెద్ద స్టోరేజ్. అందులో నుంచి ర్యామ్ మనకు కావాల్సిన వాటిని అన్నింటిని కూడా తీసుకొచ్చి సిపియుకి వస్తుంది. ఆ సిపియు మనకు ప్లే చేసి చూపిస్తుంది అన్నట్లు. సో అది ర్యామ్ పని. సో ర్యామ్ అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ. దాన్ని ఇంకో విధంగా వచ్చేసి మల్టీటాస్కింగ్ మెమొరీ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఈ ర్యామ్ అనేది చాలా రకాలుగా ఉంటుంది. డీడీఆర్ రూపంలో కొలుస్తారు, డీడీఆర్, DDR1, DDR2, DDR3, DDR4 అని చెప్పేసి. సో ట్రెండింగ్ని బట్టి, జనరేషన్ బట్టి, ఇప్పుడు కాలాన్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది అన్నట్టు. మొబైల్స్ ఎలా అప్డేట్ అవుతున్నాయి, సో అట్లానే ఈ డీడీఆర్లు కూడా చేంజ్ అవుతాయి అన్నట్టు. ర్యామ్ వచ్చేసి డీడీఆర్లో కొలుస్తారు. మీ మొబైల్ అబౌట్ ఫోన్లోకి వెళ్ళినా కానీ, సిస్టమ్లో కానీ, ఎక్కడైనా సరే చూసుకుంటే డీడీఆర్ అని చెప్పేసి కనిపిస్తుంది, దాన్ని అబ్జర్వ్ చేయండి. సో DDR3, DDR4 అట్లా ఉన్నవి తీసుకోండి. అంటే DDR1లో, DDRలో అట్లా ఉన్నవి తీసుకోండి అనుకోండి, అవి ఓల్డ్ వర్షన్స్ అన్నట్లు. సో డీడీఆర్లో కొలుస్తారు ర్యామ్ అనేది. అండ్ తర్వాత వచ్చేసి ర్యామ్కి వచ్చేసి మెయిన్గా పెద్దగా పని అయితే ఏముండదు, కానీ ర్యామ్ కంటే ఇంపార్టెంట్గా, సారీ అది కాదు, అసలు మొబైల్ కొనాలనుకుంటే ర్యామ్ చూడాలా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ర్యామే ఇంపార్టెంటా? అది మైండ్ సెట్లో ఉండి తీసేసేయండి. ఫస్ట్లో అయితే మొబైల్ కొనాలంటే ప్రాసెసర్ ఇంపార్టెంట్. ప్రాసెసర్ గురించి నేను ఒక వీడియో, సపరేట్ వీడియో అయితే చేస్తాను. ప్రాసెసర్, హెవీ ప్రాసెసర్ ఉన్న మొబైల్ తీసుకోండి. ర్యామ్ ఎంత ఉందనేది సమస్య కాదు, ర్యామ్ ఓన్లీ యాప్స్కి సంబంధించిన డేటాని స్టోరేజ్ చేసుకోవడానికి. ఓకేనా? సిస్టంలో అయితే మల్టీటాస్కింగ్ చేయడానికి, అంటే వెంట వెంటనే అవుట్పుట్ అనేది కావాలంటే మనకు వెంట వెంటనే తీసుకొచ్చి మనకు సిపియుకి అయితే ఇస్తుంది అన్నట్టు ర్యామ్. సో మొబైల్ కొనాలనుకుంటే మాత్రం ప్రాసెసర్ని చూసుకోండి ఫస్ట్. 440, 640, 840 అని చెప్పేసి ఇట్లా ప్రాసెసర్స్ ఉంటాయి, ఆ ప్రాసెసర్ని చూసుకోండి. హెవీ ప్రాసెసర్ ఉన్న దాన్ని ఫోన్ తీసుకోండి. ఇప్పుడు 840 ప్రాసెసర్ ఉండి ర్యామ్ వచ్చేసి 3GB ర్యామ్, 4GB ర్యామ్ ఉన్నది అనుకోండి, సో పర్లేదు, అట్లాంటి మొబైల్ చాలా స్పీడ్ ఉంటుంది. కానీ అట్లా కాకుండా ఇప్పుడు ప్రాసెసర్ వచ్చేసి 440 ప్రాసెసర్ ఉండి 8GB ర్యామ్ ఉన్నదనుకోండి, సో అప్పుడు నీకు అంత స్టోరేజ్ ఉన్నా సరే, ర్యామ్ అంత ఎక్కువలో ఉన్నా సరే, కానీ ప్రాసెసర్ 440 తక్కువ ప్రాసెసర్ ఉందనుకోండి, అప్పుడు స్పీడ్ అనేది ఉండదు మొబైల్. సో మొబైల్ కొనాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ప్రాసెసర్ని చూసుకోండి, ర్యామ్ని కాదు. ఓకేనా? బట్ ర్యామ్ అనేది మల్టీటాస్కింగ్ అనేది చేయగలదు. సిపియుకి అనేది తీసుకొచ్చి ఇమేజ్ని అందిస్తుంది, దాన్ని అవుట్పుట్ అనేది చేస్తుంది సిపియు. సో స్టోరేజ్ మొత్తం వచ్చేసి మనకు రోమ్లో ఉంటుంది అన్నట్టు. అది ర్యామ్ మధ్యలో ఒక రాయబారి లాగా అన్నట్టు మధ్యలో. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ర్యామ్ అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ.
దీనే మల్టీటాస్క్ మెమరీ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ర్యామ్ వచ్చేసి డిడిఆర్లో కొలుస్తారు, DDR1, DDR2, DDR3, DDR4 అని చెప్పేసి ఇందులో అయితే కొలుస్తారు. ఇంకోటి వచ్చేసి MHZలో కొలుస్తారు, MHz అని చెప్పేసి. ఓకేనా? సో ఫ్రెండ్స్, ర్యామ్ గురించి అయితే నేను దాదాపు అయితే ఇన్ఫర్మేషన్ చెప్పగలను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి వాట్సాప్ ఫేస్బుక్లో అయితే షేర్ చేస్తూ ఉండండి. సో మీరు చేయండి ఫ్రెండ్స్, ఏం కాదు, నాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది. ఓకేనా? ఇంతే వీడియో అయితే.